చేశాడన్నదే తప్పించి డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు, వాడు ఎవడో నాకు తెలీదు, వాడి మీద కేసు పెట్టండి, నేనే క్రిమినల్ కేసు పెడతాను తెలంగాణలో, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి తెలంగాణలో కేసు పెడతాను, లేదు ఆంధ్రాలో కాబట్టి ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఆంధ్రలో కేసు పెడతానని చెప్పలే, ఎట్లా పెట్టాలి కదా, నీ మీద పేరు దొంగ పేరు చెప్పాడు అన్నప్పుడు తెలంగాణలోనైనా కేసు పెట్టచ్చు, కేసీఆర్ ఉన్నాడు భయం, ఆంధ్రలో కేసు పెడితే జగన్ వాడుకుంటాడు భయం, ఫైనల్ గా ఏమీ చేయలే, ఎందుకని తీసుకోలేదా, ఇప్పుడు వాసుదేవుని తీసుకొచ్చి ఇప్పుడు వాడికి వాడు ఇరుక్కుపోతాడు వాళ్ళ కంపెనీ, అందుకని వాడేం చెప్పాలి, నిజమే చెప్పాలి, లేదు వీళ్ళు అబద్ధం అని చెప్పి చెప్పిద్దామంటే సాధ్యమా, ఇక్కడ లేకపోతే లై డిటెక్టర్ టెస్ట్లు కూడా దాంట్లో నార్కో టెస్ట్ అంటది, వాడు కూడా రెడీ అంటాడు తను ఇరుక్కోవడానికి తనకెందుకు, అప్పుడు మొత్తం అయింది వివరాలు, అందుకని అసలు కేసే పెట్టలే, ఈ కేసు పెట్టారన్నటువంటి కోణం ఎవరో ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ కేసు పెట్టుంటే ఈ బయటకి అదే బయటకు వచ్చి ఉండేది, జ్యోతి అదే ఫ్రంట్ పేజ్ పెట్టేది కదా, కేసు పెట్టిన వాడిని అడ్డు పెట్టుకుని చేస్తున్నారు అన్నటువంటిది. ప్రాక్టికల్ సీన్ ఏంటయ్యా అంటే నూట ఇప్పుడు ఇచ్చింది 153 సెక్షన్, ఇప్పుడుది కొంచెం రిస్క్, ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ గా అథారిటీ దీని దగ్గరికి వెళ్ళిపోయారు కమిషనర్ దగ్గరికి, ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే ఇదివరకు మనం ఈ వ్యాప ఈ ఇది చేసాం మనం దాన్ని ఏమంటాం ఒక రోడ్డు వేసాం, రోడ్డు వేసిన దానికి గవర్నమెంట్ 50 కోట్ల రూపాయలు చెప్పింది, నాకు 45 కోట్లు పూర్తయింది, 5 కోట్లు లాభం వచ్చింది, 5 కోట్లకు గాను 5 30 డబ్బులు కట్టేస్తున్నాం, 1.5 కోట్ల కట్టేస్తున్నాం అంటే అయిపోయింది సింపుల్. అప్పుడు ఇప్పుడు అదే కడుతున్నారు వీళ్ళు, అది కట్టలేదు, కట్టేసుంటే వివాదం వచ్చేది కాదు, 180 కోట్లు ఈ డబ్బులు కట్టేసి ఉంటే ట్యాక్స్ అసలు గొడవ ఉండేది కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అసలు అడిగేవాడు కాదు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాంట్లో వీళ్ళు ఆ కంపెనీల పేర్లు ఎట్టకు పెడతారు కదా.